ఎక్కడైతే నందమూరి తారక రామారావు గారు చనిపోయి ఎక్కడ ఉన్నాడో ఎంటి రామారావు గారు ఎక్కడైతే తెలుగు దేశాన్ని ప్రారంభించాడో స్థాపించాడో జెండా పాతాడో హైదరాబాద్ లో నాకు బాగా గుర్తు 83 ఎమ్మెల్యే క్వార్టర్స్ లో చాలా నలుగురు మందితో జెండా ఎగరేశాడు అప్పుడు మన బాబు గారు కాంగ్రెస్ లో ఉన్నాడు అనుకోండి ఎక్కడైతే హైదరాబాద్ నడిబొడ్డులో జెండా ఎగరేశాడో తెలుగు దేశ స్థాపన కోసం అక్కడే నిన్న జెండా పీకేశారు కంప్లీట్ ఓవర్ తెలంగాణలో తెలుగు దేశం పోటీ చేసే పని లేదు జ్ఞానేశ్వర నాయనికి జ్ఞానోదయం అయిపోయింది ఇన్నాళ్ళు నన్ను మోసం చేశారు బీసీలకు పట్టం కడతాం అని చెప్పేసి బ్రహ్మాండంగా ఉపన్యాసాలు చెప్పారు పాపం జ్ఞానేశ్వర రెండు మూడు సార్లు పిలిచారు పోటీ చేయడానికి లిస్ట్ తయారు చేయమన్నారు చోరు పోటీ చేయ కూడా పారిపోయారు అంటే వాట్ ఇస్ దిస్ జెండా పీకేశారు తెలంగాణలో జెండా పీకేశారు ఆంధ్రాలో కూడా జెండా పీకేస్తారు ఎన్నికల తర్వాత ఎన్నికలకు ముందు భవిష్యత్ ఎన్నికల తర్వాత పీకేస్తారు దానిలో ఏ విధమైన సందేహము లేదని మనం చేస్తున్నా ఆయన అన్నాడు జ్ఞానేశ్వర గారు పాపం జ్ఞానోదయం అయిన తర్వాత ఒక మాట అన్నాడు ఇతర పార్టీల గెలుపు కోసం పార్టీని క్యాడర్ని తాకట్టు పెట్టడం అనైతికం ఇతర పార్టీల గెలుపు కోసం తెలుగుదేశాన్ని తాకట్టు పెట్టారంట ఆయన భాషలో నా భాషలో కాదు తెలుగుదేశం అధ్యక్షుడు ఆయన ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే ఇతర పార్టీల గెలుపు కోసం అంటే ఏ పార్టీ గెలుపు కోసం నాకు తెలియదు ఆ పార్టీ గెలుపు కోసం ఈ పార్టీని తాకట్టు పెట్టేశారు అందువల్ల నేను ఈ పార్టీలో ఉండలేను రాజీనామా చేసి వెళ్ళిపోతున్నాడు ఆయన ఇంత దుర్మార్గంగా రాజకీయాలు ఉంటాయి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు అనే విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా రుజువవుతా ఉంది జ్ఞానేశ్వరుని తీసుకొచ్చి అధ్యక్షుని చేసి ఆయన చేత డబ్బులు ఖర్చు పెట్టించి మొత్తం అన్ని పోటీ చేస్తామని చెప్పి చివరికి కీలక సమయంలో పోటీ పెట్టం పొమ్మని పైగా ఆయన ఫోన్ చేస్తే లోకేష్ ఫోన్ కూడా ఎత్తట్లేదంట 20 సార్లు 30 సార్లు చేసిన ఆయన చెప్పిన మాటలు నేను చెప్పిన మాటలు కాదు అదేమంటే లోకేష్ వల్ల సర్వనాశనం అయిపోయిందని కూడా చెప్పాడు సో నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఎన్టీ రామారావు గారిని పాపం చంపేశారు వీరే ఆ చేతులతోనే తెలుగుదేశాన్ని కూడా చంపేయడానికి చంద్రబాబు గారు నిర్ణయించినట్టుగా అర్థమవుతా ఉంది శత జయంతి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశానికి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే తెలంగాణలో తెలుగుదేశం జెండా పీకేయడం ఇది దీన్ని కూడా ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా స్కిల్ స్కామ్లో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇంటీరియం బెయిల్ ఇవ్వటం జరిగింది ఒక 4 వారాల పాటు ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం న్యాయస్థానం వారికి బెయిల్ ఇవ్వటం జరిగింది దీంతో ఏదో న్యాయం గెలిచింది ధర్మం గెలిచింది చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చారు అని హంగామా చేసేటటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ వారు వారి నాయకులు మరి తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో నాకు తెలియదు కానీ చాలా హంగామా చేస్తున్నారు ఇది దురదృష్టకరమైనటువంటి పరిణామం హంగామా చేయటం నిజం గెలిచి చంద్రబాబు నాయుడు గారు ఏం బయటికి రాలేదు లేదు కేసులో ఆయన బయటకు వెళితే సాక్షుల్ని తారుమారు చెయ్యరు అనేటువంటి ఉద్దేశంతో కూడా వారికి బెయిల్ మంజూరు చేయలేదు దానితో పాటు కేసు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది ఛార్జ్ షీట్ పడేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బయటకు వెళ్ళినా కేసులో ఏమీ మార్పులు చేయలేదు అని కూడా ఇవ్వలేదు ఇంటీరియం బెయిల్ ఎందుకు ఇచ్చారు చాలా స్పష్టంగా కోర్టు వారు వివరించారు వారికి ఒక కంటికి ఆపరేషన్ చేయించుకున్నారు మరొక కంటికి ఆపరేషన్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది అనేది ప్రభుత్వ డాక్టర్లు చెప్పారు ప్రైవేట్ డాక్టర్లు చెప్పారు కోర్టు వారు ఏం చేశారంటే కేవలం దట్ పర్పస్ 4 వారాల పాటు మీరు కంటి వైద్యం అంటే ఐ మీన్ కంటి ఆపరేషన్ క్యాట్రాక్ట్ ఆపరేషన్ మీ ఇష్టమైన డాక్టర్ దగ్గర చేయించుకొని మళ్ళా తిరిగి సబ్ జైలుకి వచ్చి సెంట్రల్ జైలుకి వచ్చి సరెండర్ కావాలనేటువంటి ఒక
నిబంధన తో వారికి బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది. దీనికి ఏంటో పెద్ద పెద్ద గందరగోళాలు. లోకేష్ అన్న యుద్ధం ఇప్పుడే ప్రారంభమైందంట. యుద్ధం ఇప్పుడే ప్రారంభమైతే మరి నువ్వు ఎరడేరి బెట్టుకు ఇప్పుడు తిరిగావు నాకు అర్థం కాల. సో కోర్టు వారు ఒక రిలీఫ్ ఇచ్చారు. దేనికోసం రిలీఫ్ ఇచ్చారు? ఇంతకు ముందు ఒక రిలీఫ్ ఇచ్చారు, ఆయన ఆరోగ్యం బాగోలేదు, చెమట బాగా పడుతుంది, వారికి చర్మవ్యాధి ఉంది కాబట్టి అది అగ్రివేట్ అవుతుంది కాబట్టి ఏసీలు ప్రొవైడ్ చేయండి అన్న, దట్ ఈస్ వన్ రిలీఫ్. దిస్ ఇస్ ఆల్సో సేమ్. ఏసీలు అక్కడ ప్రొవైడ్ చేసి కూల్ చేయగలుగుతారు తప్ప కంటి ఆపరేషన్ తీసుకొచ్చి సెంట్రల్ జైలు చేయలేరు కాబట్టి వాడికి కంటి ఆపరేషన్ చేయించుకోవడం కోసం వైద్యం నిమిత్తం మాత్రమే వారు ఆరోగ్య విషయాల దృష్ట్యా మానవతా దృక్పథంతో ఇచ్చినటువంటి బెయిల్ మాత్రమే కంటి ఆపరేషన్ చేయించుకోవడం మళ్ళా వెళ్ళి సెంట్రల్ జైల్లో సరెండర్ కావటం అనేటువంటి పద్ధతుల్లో కండిషన్స్తో కూడా ఒక బెయిల్ ఇవ్వటం జరిగింది. అంతే తప్ప ఏదో న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది, ఊరేగింపులు చేస్తాము లేదా టపాసులు కాల్చుకుంటాము, దిస్ ఇస్ నాట్ ది వే. ఎప్పుడు న్యాయం గెలిచేది? విచారణ అంతా జరిగి కేసు కొట్టేస్తే న్యాయం జరిగింది అనుకోవచ్చు. ఇక్కడ న్యాయం జరగడానికి అవకాశం లేదు. ప్రస్తుతం కేవలం కేసు ఇంకా విచారణలో ఉంది, ఐ మీన్ ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి కొంతమంది ముద్దాయిలేమో చంద్రబాబు నాయుడు గారు అమెరికా పంపించేశాడు, వాళ్ళని విచారించాలి. ఇంకా చాలా ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఉన్న సమయంలో కేవలం ఆరోగ్య రీత్యా వారి కంటి ఆపరేషన్ రీత్యా మాత్రమే ఇచ్చారనే విషయాన్ని ప్రజలు, మేధావులు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వారు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది, ఇలాంటి మాటలు మాట్లాడడం సమంజసం కాదు. ఇవాళ కాబట్టి రేపైనా మీరు ఆర్డర్ చూస్తే తెలిసిపోద్ది. దానిలో క్లియర్గా ఆర్డర్స్ కూడా వచ్చినట్టు ఉన్నాయి. ఆయన రిలీజ్ చేస్తారు, హాస్పిటల్కి తీసుకెళ్తారు, ఆయన వెళ్తాడు ఆయన ఛాయిస్ ప్రకారం, కంటి ఆపరేషన్ చేయించుకుంటాడు, క్యాటరాక్ట్ ఆపరేషన్ అయిన తర్వాత 4 వారాల టైం తర్వాత మళ్ళా తిరిగి హాజరు కాదు. ఇవాళ ఉన్నటువంటి ఆర్డర్ ప్రకారం అంతే తప్ప నిజం గెలిచి కాదు అనే వాస్తవాన్ని వారు, వారి కుటుంబ సభ్యులు కూడా గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఎగస్ట్రాలు మాట్లాడటం మంచి పద్ధతి కాదు, రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం మంచి పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని రెచ్చగొట్టే విధంగాను ఎవరో మాట్లాడుతున్నారు, ఇందాక టీవీలో చూశా, వాళ్ళ పేరు తర్వాత చెప్తా. అలాగే అచ్చెన్ నాయుడు గారు ఏదో మాట్లాడుతున్నారు, న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది, బయటకు వచ్చేసాడు, ఇంకా బయటికి ఏం రాలా. ఇంటీరియం బెయిల్ ఏ స్పెషల్ పర్పస్, మానవతా దృక్పథంతో వారికి బెయిల్ ఇచ్చి కంటి ఆపరేషన్ చేయించి మళ్ళా కస్టడీలోకి తీసుకునేటువంటి కార్యక్రమం తప్ప మరొకటి కాదనేటువంటి వాస్తవాన్ని గమనించాలని మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి, తెలుగుదేశం వారికి కూడా చెప్పదలుచుకున్నాను.